నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చండీ హోమం గురించి చాలా డీటెయిల్డ్గా అయితే నేను చెప్పబోతున్నానండి. ఈ చండీ హోమం మనం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కడ చేసుకోవచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఏ సామాన్ తీసుకెళ్ళాలి, హోమానికి కావాల్సిన పూజా వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. చండీ హోమం అనగానే ముందుగా గుర్తొచ్చేది దుర్గా తల్లి. ఆదిపరాశక్తి అమ్మవారే ఈ చండీమాతగా మనం కొలుస్తూ ఉంటాం. ఒక శక్తిగా చండీమాత అమ్మవారిని మనం చెప్తూ ఉంటాం కదా. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా కూడా ఈ చండీమాత అమ్మలోనే ఉంటుందట. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి, అంటే అన్ని రకాల శక్తుల కలయికగా ఈ చండీమాత అమ్మవారిని చెప్పడం జరుగుతుంది. దుర్గాదేవి అమ్మవారి రూపమే ఈ చండీదేవి కూడా. అంటే అమ్మవారికి ఉన్న అనేక రూపాలలో లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాలన్నింటిలో కూడా చండీమాత ఒకరు. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం కూడా అమ్మవారిని జగన్మాతగా, చండీదేవిగా కొలవడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఈ చండీ ఉపాసన చేయడం అనేది అనాదిగా వస్తుంది. అయితే ఈ చండీ హోమాన్ని చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనండి. ఇంట్లో ఒక యాగం కానీ ఒక హోమం కానీ తలపెట్టాలి అని అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నదా ఉంటుంది. అలాగే సంకల్ప బలం అనేది మెయిన్గా కావాలి. ఇంట్లో కుటుంబ సభ్యులందరి సహకారం కావాలి. మన ఆర్థిక స్తోమత సరిపోవాలి ఒక యాగాన్ని హోమాన్ని కానీ ఇంట్లో జరిపించాలంటే. చండీ హోమం జరిపించుకుంటే ఎటువంటి దుష్టశక్తుల భయాలు కూడా ఆ కుటుంబంలో ఉండవని, అలాగే అమ్మవారు ఏం కోరుకున్నా కూడా ధర్మబద్ధంగా ఆ కోరిక ఆ తల్లి ఆ శక్తి ప్రభావం వల్ల వెంటనే తీరుతుందట. అందుకనే ఇటువంటి హోమాలు అనేవి చాలామంది ఈ మధ్య చేయించుకుంటూ ఉన్నారు. అయితే మామూలుగా వ్యక్తులు మనం ఇంట్లో ఈ చండీ హోమాన్ని తలపెట్టలేము, మనం ఇంట్లో అయితే చేసుకోలేము అనుకున్న వాళ్ళ కోసం సామూహికంగా చేసుకునే ఈ చండీ హోమం గురించి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. చేయకుండా చూస్తేనే ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ జరుపుతున్నారు ఈ చండీ హోమం, అలాగే ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలి, అమ్మవారికి ఏమేమి మనం సమర్పించవలసి ఉంటుంది, మనకి ఏమేమి ఇస్తారు, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తప్పనిసరిగా తీరిపోతాయటండి. ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా చేతితో తీసేసినట్టుగా అయిపోతాయట ఈ చండీ హోమం చేయించుకుంటే. అంత మంచి అయిన అమ్మవారి చండీ హోమం చేయించుకోవాలి అని ఉంటే మనకు కూడా అదృష్టం ఉండాలి. మన ఇంట్లో చేసుకోలేని పనిని సాక్షాత్ అమ్మ దగ్గర, అమ్మ ప్లేస్ అయిన విజయవాడలోనే మనము చక్కగా ఈ చండీ హోమం అయితే జరిపించుకోవచ్చు. అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇక్కడ నేను పూర్తిగా షేర్ చేస్తాను. ఇలా మనలాంటి వాళ్ళందరి కోసం కూడా చండీ హోమాన్ని జరిపించుకునే అవకాశం కల్పించింది విజయవాడ దుర్గమ్మ తల్లి అండి. ఇక్కడ విజయవాడ మనకి దుర్గమ్మ ఇంద్రకీలాద్రి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి ఈ సేవ గురించి మనకి పూర్తిగా వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ అమౌంట్ మనం కట్టేసి ఆన్లైన్లో టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అది కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని షేర్ చేస్తాను. ఆన్లైన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇంద్రకీలాద్రి అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రత్యక్ష సేవా బుకింగ్ అని, ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అని ఉంది కదండి, ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. ప్రత్యక్ష సేవా బుకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గణపతి హోమం, చండీ హోమం, గోపూజ ఇలా రకరకాల సేవలు అయితే మనకి ఆన్లైన్లో కనబడుతూ ఉంటాయి. వీటిల్లో మనం ముఖ్యంగా ఇప్పుడు చేయించుకోబోతుంది చండీ హోమం. కాబట్టి ఈ చండీ హోమం తాలూకు మనం ఈ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మనమైతే ఫిల్ చేసుకోవాలి. అంటే మనకి ఫీజు ఎంత ఉంటుంది కదా, ఆన్లైన్ ఉంటుంది కదా అమౌంట్. ఇక్కడ వచ్చేసి ముందుగా ఏ రోజు మనం ఏ రోజు చేయించుకోవాలనుకుంటున్నాము ఆ చండీ హోమాన్ని డేట్ అనేది ఇవ్వాలి. అలాగే మీ గోత్రం పేరు ఏదైతే ఉంటుందో ఆ గోత్రం పేరు అయితే ఇక్కడ టైప్ చేయాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి ఈచ్ టికెట్కి ఇద్దరిని మాత్రమే అలౌ చేస్తారు. అంటే భార్యాభర్తలు అలా అలౌ చేస్తారు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో పాటు కూర్చోవచ్చండి. కానీ మూడు పర్సన్ అయితే అలౌ చేయరు పెద్దవాళ్ళని. ఈచ్ టికెట్ మీద 2 పర్సన్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఫోన్ నెంబర్సు, అలాగే మనం ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మన పేర్లు డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్సు అవన్నీ కూడా మొత్తం టైప్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ అయితే మొత్తం ఆన్లైన్లో అయితే మనం మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ ప్రత్యక్ష సేవ అనే ట్యాబ్లో మనం వచ్చేసి చండీ హోమాన్ని బుక్ చేసుకుంటున్నాం అనమాట. వచ్చేసి ఈచ్ టికెట్ 1000 రూపీస్ ఉంటుంది. అంటే పర్ పర్సన్కి 1000 కాదు, ఒక టికెట్ వచ్చేసి 1000 రూపీసు, అంటే 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల టికెట్ మీద ఇద్దరిని మాత్రం అలౌ చేస్తారు. అది మీరు ఫాదర్ అండ్ మదర్, వైఫ్ అండ్ హస్బెండ్, లేదా ఫాదర్ అండ్ డాటర్ అట్లా ఎవరైనా వెళ్ళచ్చు, కానీ మొత్తం మీద 2 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. సో కాబట్టి మనమైతే ఆన్లైన్లోనే ఆ 1000 రూపాయలు పే చేసేయాలి. ఈచ్ టికెట్ 1000 రూపీస్ అనమాట. ఒక టికెట్ మీద ఇద్దరు మెంబర్స్ని అలౌ చేస్తారు. మనకి ఫుల్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసేసి మన ఫోన్ నెంబర్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే టికెట్ వస్తుంది మనకి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా మనం ప్రింట్అవుట్ అయితే తెచ్చిపెట్టి
పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ టికెట్ చూపిస్తేనే మనని అలౌ చేస్తారన్నమాట ఆ 2 మెంబర్స్ని కూడా. కాబట్టి మీరు ఈ టికెట్ ఒకటి ప్రింట్అవుట్ తెచ్చుకొని దగ్గర అయితే పెట్టుకోండి. ఇది పెట్టుకుంటేనే మనం దర్శనానికి అలౌ చేస్తారు, అలాగే ఇక్కడ యాగంలో అంటే చండి హోమంలో కూర్చోడానికి కూడా అలౌ చేస్తారు. అయితే ఇక్కడ నుంచి నేను చండి యాగానికి కావాల్సిన పూర్తి పూజా వస్తువులు అయితే చూపిస్తున్నాను. మనకి ఇంట్లో చేసుకోవాలి అని అంటే ఒక యాగం కానీ ఒక హోమం చేస్తున్నామంటే చాలా వస్తువులు అయితే అవసరమవుతాయి. బట్ ఇక్కడ మనం సామూహికంగా చేసుకుంటున్నాం, ఆల్రెడీ 1000 రూపీస్ కట్టాం కాబట్టి అమ్మవారికి మీరు హోమానికి మీరు సమర్పించాలి అనుకుంటే ఈ వస్తువులు తీసుకువెళ్ళచ్చు. తీసుకువెళ్తేనే మంచిదండి, లేదా మీరు ఇక అట్లానే వెళ్ళిపోవచ్చు ముఖ్యమైన వస్తువులు తీసుకొని. ఇక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే గంధం డబ్బా, కర్పూరం, గుండు వక్కలు, ఇక్కడ నేను చూపిస్తున్న వస్తువుల్లో మీరు ఏవైనా సరే అమ్మవారికి తీసుకువెళ్ళచ్చు. ఇవి నేను కామన్గా మనం ఎప్పుడైతే ఒక పూజ కూర్చుంటున్నామో కావాల్సిన వస్తువులన్నీ కూడా చూపిస్తున్నాను. మనం హోమంలో కూర్చుంటున్నాం కాబట్టి ఆవు నెయ్యి మంచి చూసి తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు ఏవైతే వస్తువులు కొనుక్కొని తీసుకువెళ్తున్నారో మీరు స్తోమత ఉంటే వీటిలో ఒక వస్తువు తీసుకెళ్ళచ్చు, లేదా నేను చూపించిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళినా మంచిదే. ఏవైతే తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా మన వైపు నుంచి హోమం చేస్తూ పంతులు గారు ఆ హోమంలో వాడతారు. కాబట్టి మీరు ఆ చండీమాతకి ఏవైతే సమర్పించాలి అనుకుంటున్నారో చక్కగా అవన్నీ కూడా పట్టుకెళ్ళచ్చు. వీటిల్లో పూజా వస్తువులు ముఖ్యం కాబట్టి తమలపాకులు, కొబ్బరికాయ, హోమం కాబట్టి మంచి ఆవు నెయ్యి తీసుకువెళ్ళండి. ఇక ముఖ్యమైన సామాన్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి హోమ సామాను. ఇవి మనకి బయట పెద్ద బజార్ షాపులు ఉంటాయి కదండి, ఆ షాపుల దగ్గర హోమానికి వాడే సామాన్ అంటే కిట్ లాగా ఇచ్చేస్తారు. ఇక నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ అండి, ఆ కవర్ మీద ఉంది 54 నెంబర్ ఉంది కదా, 54 వెరైటీస్ ఆఫ్ ఉంటాయేమని అనుకుంటున్నాను లోపల హోమన్ సామాను. ఈ ప్యాకెట్లో వచ్చేసి హోమానికి వాడే సామాన్ అంతా కూడా చిన్న చిన్న ప్యాకింగ్ చేసి ఉంటాయి. అంటే మనకి హోమానికి వాడే ఈ చెక్కల్లాంటివి వాడుతూ ఉంటారు కదా పుల్లలు, అటువంటివి దగ్గర నుంచి సుగంధభరితమైన ద్రవ్యాలు కానీ హోమానికి వాడే అన్ని సామాను కూడా దీంట్లో వేసి ఉంటాయి. ఇది వచ్చేసి నాకు 80 రూపీస్ ఆర్ 100 లోపలేనండి ఈ కిట్ వచ్చేసి. ఈ సామాన్ తీసుకువెళ్ళటం, ఈ హోమ సామాన్ నాకు ఎంత అదృష్టం అంటే ఆ హోమం అంతా కూడా చండి హోమం అంతా జరిగిన తర్వాత చివరిగా పూర్ణాహుతి చేస్తున్నప్పుడు ఈ సామాన్ అంతా కూడా ఒక బేసన్లో పరిచి అప్పుడు అక్కడ సామూహికంగా కూర్చున్న వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో అందరి చేత కూడా ఈ బేసన్లో ఈ సామాను పోసి తాకించి చివరిగా పూర్ణాహుతిగా ఈ సామానే వాడారనమాట. నాకు నిజంగా అమ్మవారిది ఆ హోమం జరుగుతున్నంతసేపు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. మనం తీసుకునే ప్రతి సామాన్ అంతా వాడటమే కాకుండా చివరిగా నా సామాన్తో ఆ హోమం అనేది ముగిసిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, తీసుకువెళ్ళినందుకు ప్రతి వస్తువు హోమంలో ఆ అమ్మకి సమర్పించాం కదా అన్నట్టుగా. అందుకని ఈ హోమ సామాన్ తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఏవి తీసుకెళ్ళినా, పండ్లు తీసుకెళ్ళినా, తమలపాకులు తీసుకెళ్ళినా, పూలు తీసుకెళ్ళినా అన్నీ కూడా హోమంలో సమర్పిస్తారు. కొన్ని కొన్ని వస్తువులు ఎక్కువైపోతే కనుక మళ్ళీ వాడచ్చని పక్కన పెడుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అయితే అన్నీ తీసుకెళ్ళినవన్నీ కూడా హోమంలో వాడతారన్నమాట. మనం తీసుకునే సామాన్ అన్నీ కూడా ఈ సామాను ఇష్టం ఉంటే తీసుకువెళ్ళచ్చు, లేదా మామూలుగా మీరు 1000 రూపాయలు కట్టేశారు కాబట్టి టికెట్ అక్కడ వరకు డైరెక్ట్గా వెళ్ళని కూర్చోవచ్చండి సామాన్ తీసుకెళ్ళకపోయినా. కానీ చండీ హోమం అంటే అమ్మవారికి మనం సమర్పిస్తున్నట్టుగా భావించి మన శక్తి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈ సామాన్ తీసుకువెళ్ళచ్చు. నేను అలాగే పూలు కూడా తీసుకొని చిన్న గుమ్మడికాయ, ఇది బూడిద గుమ్మడికాయ కాదండి, మనం కూర వండుకునే తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా ఈ గుమ్మడికాయ తీసుకువెళ్ళాలి, బూడిద గుమ్మడికాయ కాదు. ఈ గుమ్మడికాయని తీసుకెళ్తే దీన్ని కూడా మనం హోమంలో వాడతారనమాట. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి నేను ఎర్రటి జాకెట్ ముక్కను కూడా హోమంలో సమర్పించడం కోసం, అమ్మవారికి సమర్పించడం కోసం నేను తీసుకువెళ్ళాను. మనం దీంతోపాటు ఇక పూలు, అమ్మవారికి మంగళకరమైన వస్తువులు కూడా తీసుకువెళ్ళచ్చు. అలాగే పండ్లు ఏదైనా ఆ తల్లికి నైవేద్యం కోసం సమర్పించడం కోసం ఈ విధంగా పండ్లు ఏదైనా తీసుకుని వెళ్ళచ్చు. అలాగే తీపి కింద నేను ఖర్జూరం కూడా తీసుకువెళ్ళానండి. ఇవన్నీ కూడా మీ శక్తి, ఇక మీరు ఏవైతే నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ ఇంకేదైనా ఇవ్వదలుచుకుంటా ఎక్కువ ఎక్కువ కూడా ఇవ్వచ్చు. కాకపోతే 1000 రూపాయల టికెట్ అనేది నార్మల్గా అందరం ఖర్చు పెట్టలేక ఈ సామూహికంగా చేసుకుంటుంది కాబట్టి మీ స్తోమత ఎంతవరకు అయితే ఉందో అంతవరకే అమ్మవారికి తీసుకెళ్లొచ్చు. నేనైతే అమ్మవారికి తీపి ప్రసాదం కింద ఈ నిన్న సమర్పించడం కోసం ఈ విధంగా ఎండు ఖర్జూరాన్ని కూడా పెట్టుకున్నాను. అలాగే మరి ఇంత హోమం చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో తాంబూలం ఇచ్చుకోవాలి కదా. ఇవి నేను పర్సనల్గా తీసుకువెళ్ళాను, ఒక ఎర్ర జాకెట్ మొక్క, అలాగే అద్దము, గాజులు, పూలు, కాటుక, సింధూరం ఇవన్నీ కూడా అమ్మవారికి తీసుకువెళ్ళాను అనమాట. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది, అక్కడ పాదాల దగ్గర పెట్టేసి నేను నమస్కారం చేసుకున్నాను. ఈ అలాగే హోమంలో వేయడం కోసం నవధాన్యాలు కూడా, ఈ నవధాన్యాలు కూడా తీసుకువెళ్తే మంచిదండి. ఇవన్నీ హోమం చేసినప్పుడు మనకి ఇంట్లో చేసుకుంటే కనుక బోల్డ్ లిస్ట్ అనేది ఉంటుంది, ఆ లిస్ట్ అంతా తెప్పించుకొని మనం హోమం అనేది ఇంట్లో చేయించుకుంటాం. బట్ ఇప్పుడు మనకు అంత స్తోమత లేదని కానీ, లేదా ఇంట్లో కుదరని వాళ్ళు కానీ ఇలా హోమం చండీ హోమం చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ వస్తువులన్నింటినీ అయితే తీసుకెళ్లొచ్చు. కాబట్టి విజయవాడ గుళ్ళో ఎవరైనా హోమం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు చండీ హోమం 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని ఆ 1000 రూపాయల టికెట్ మీద 2 మెంబర్స్ అయితే అలౌ చేస్తారు.
కాబట్టి చక్కగా వెళ్ళి చండీ హోమం చేయించుకోండి. ఇది చాలా మంచి అవకాశం అనమాట. అయితే ప్రతి ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ప్రతి నిత్యం కూడా హోమం జరుగుతుంది. మనం ఆన్లైన్లో ఆ విధంగా ఇంతకు నేను చూపించినట్టుగా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ పదార్థాలన్నీ కూడా గుడికి వెళ్ళే ముందు మీకు చూపించాను కదా, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చండీ హోమానికి మనం అమ్మవారికి సమర్పించాల్సిన వస్తువులు అయితే తీసుకొని వెళ్తాము. ఇవి విజయవాడలో నిత్యం జరుగుతుంది. అయితే ఈ చండీ హోమం వల్ల ఏంటంటే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో, ఏకాదశి తిథుల్లో, ఏదైనా ప్రత్యేకమైన పండుగలలో చేయించుకుంటే ఇంకా చాలా మంచి ఫలితం ఉంటుంది అని అంటారు. అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు. అలా కుదరని వాళ్ళు నిత్యం ఈ అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ చండీ హోమాన్ని విజయవాడలో చేయించుకోవచ్చండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో ఎక్కడెక్కడ ఊర్ల వాళ్ళు కూడా వచ్చి, వేరే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి ఈ చండీ హోమాన్ని చేయించుకుంటున్నారు, గణపతి హోమాన్ని కూడా చేయించుకుంటున్నారు. ఎందుకంటే చండీ హోమం చేయాలి అంటే ఎంతో శాస్త్రోస్తకంగా అంతా ఆ చండీ హోమం గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆ మంత్రాలు, ఆ స్థుతి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ చండీ హోమం చేయగలరు. ఇంట్లో అంత ఖర్చు పెట్టి కానీ లేదా అంత సంకల్పం చేయగలిగిన వాళ్ళు అందరూ ఉండరు కాబట్టి ఇలా అమ్మవారి గుళ్ళో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ముందు రోజు అవన్నీ అమ్మవారికి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇక నేను మా హస్బెండ్ వచ్చేసి విజయవాడ బయలుదేరామండి. విజయవాడ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి రీచ్ అయిపోయాము. చక్కగా ఆ కృష్ణానదిని చూడగానే ఒక ప్రశాంతమైన భావన. ఇదంతా కూడా దాటుకొని చక్కగా అమ్మవారి గుడికి అయితే పొద్దునే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇదివరకు అమ్మవాళ్ళు చేయించుకున్నప్పుడు ఈ 1000 రూపాయల టికెట్ మీద మనకి ఏంటంటే దర్శనం ఫ్రీ అనమాట. ఏ దర్శనం ఫ్రీ అంటే 1000 రూపాయల టికెట్ ఎవరైతే చండీ హోమం చేయించుకున్నారో వాళ్ళకి 300 రూపాయల టికెట్ దర్శనం ఫ్రీ అనమాట. ఆ 300 రూపాయల దర్శనానికి వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఎక్కువ జనాలు లేకుండా వెయిట్ చేయకుండా అమ్మవారి దర్శనం చేసేసుకోవచ్చు. ఇదిగోండి మేమైతే విజయవాడ అమ్మవారి దగ్గర గుడి దగ్గర రీచ్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఈ వేలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళిపోవచ్చు. అయితే మేము గుడిలోకి పైకి వస్తున్నప్పుడు ఎవరో ఫ్యామిలీ పర్సు పోగొట్టుకున్నట్టండి, డబ్బులు పాప అందరినీ అడుగుతున్నారనమాట. సరే మనం చేసే చిన్న హెల్ప్ కోసం వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారని ఆలోచించడం కన్నా మనం ఎంతైతే చేయగలమో అంతా చేస్తే చాలనిపించి మా హస్బెండ్ డబ్బులు ఇచ్చారు. వాళ్ళు మంచిగానే ఉన్నారండి, పీపుల్ కూడా. పాప వాళ్ళ పర్సు ఎవరో తీసేశారట. అంటే గుడికి వచ్చినా కూడా కొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పర్సు పోగొట్టుకున్నారు. సో మేము చేసే చిన్న హెల్ప్ అయితే చేసేసి ఇక మేము పైకి అయితే వెళ్తున్నాము. ఇదివరకు ఎలా ఉండేదంటే ఈ 1000 రూపాయల టికెట్ ఎందుకు ప్రింట్అవుట్ తెచ్చి దగ్గర పెట్టుకోవాలి అని అంటే ఈ హోమం అయిపోయిన తర్వాత ఆ టికెట్ మళ్ళీ మనకి ఇస్తారు. అప్పుడు తీసుకెళ్ళి మనం ఆ టికెట్ దగ్గర పెట్టుకొని ఎవరైతే 2 మెంబర్స్ ఉన్నారో ఆ 2 మెంబర్స్ కూడా దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకొని మీరు అన్నప్రసాదం కూడా స్వీకరిస్తే స్వీకరించి మీరు రిటర్న్ అయిపోవచ్చు. కాకపోతే మొన్న మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే ముందు ఈ టికెట్ మీద దర్శనం చేసుకొని రమ్మంటున్నారు, తర్వాత టికెట్ వెనక్కి ఇవ్వము కాబట్టి ముందుగా మరి ఆ టికెట్ ఉంటేనే కదా మనకి 300 రూపాయల దర్శనానికి ఎలా చేస్తారు, మేము చండీ హోమం కోసం చేయించుకున్నాము, బుక్ చేసుకున్నాము అని చెప్తే 300 రూపాయల దర్శనం పంపించేస్తారు. ఇదిగోండి ఈ యాగశాల అదే, ఈ కాంపౌండ్లోనే మనకి చండీ యాగం అనేది జరుగుతుందన్నమాట. మనకి పైకి వెక్కగానే సైడ్కి మెట్లు ఉంటూ ఉంటాయి, అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మెట్లు ఉంటూ ఉంటాయి కదా, ఆ డౌన్ దిగితే ఈ చండీ యాగశాల అనేది ఉంటుంది. ఇక్కడ యాగం జరుగుతుంది. అయితే ఈ యాగం అయిన తర్వాత దర్శనం 300 రూపాయల దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. కానీ ఈసారి పద్ధతి ఏం మార్చారనంటే ముందుగా ఈ టికెట్ మన దగ్గర పెట్టుకుంటాం కదా, ఈ టికెట్తో ముందుగా వచ్చేసి మనం దర్శనం చేసుకొని రావాలి అమ్మవారిది. మనం 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళిపోయి మేము చండీ యాగం బుక్ చేసుకున్నాము అని చెప్తే మనని ఫ్రీగా వదిలేస్తారు, పంపించేస్తారు. అయితే ఆ టికెట్ని స్కాన్ చేసి దాని మీద దర్శనం కంప్లీట్ అయినట్టుగా పెట్టేస్తారనమాట. అంటే మళ్ళీ ఆ పేపర్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్లకుండా మనకి ఆ బార్కోడ్ని మనం స్కాన్ చేసేసి దాని మీద దర్శనం కంప్లీటెడ్ అని ఆ టికెట్ మీద రాసిస్తారు. ఆ టికెట్ తీసుకొచ్చి మాత్రమే ఈ యాగానికి కూర్చోవాలన్నమాట మళ్ళీ, ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము అని కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ మనం ఈ యాగం అంటే ఈ హాల్లో అనమాట, ఈ హాల్లో వచ్చేసి ఎవరెవరైతే ఆ రోజున 1000 రూపాయలు కట్టి ఎన్ని కుటుంబాలు అయితే బుక్ చేసుకున్నాయో ఆ కుటుంబాలందరూ కూడా ఇక్కడ సామూహికంగా కూర్చుంటారు. కాబట్టి అక్కడ యాగం ప్రదేశం ఉంది కదా, అక్కడ వచ్చేసి పంతులు గారు కూర్చుంటారు. ఈ చుట్టుపక్కలంతా కూడా మనం కూర్చోవచ్చు. ఇక్కడ మేమైతే మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము, మేము వెళ్ళగానే దర్శనం ముందు చేసుకోవాలి, చేసుకొని రండి అన్నారు. దర్శనం చేయించుకొని టికెట్ మీద టిక్ పెట్టి ఇచ్చేసుకొని మేము డోర్స్ తీసేటప్పటికే మేము అక్కడ ఉన్నాము. 8:30 కల్లా యాగం టైం అనమాట. సో అక్కడ రెడీగా ఉన్నాం కాబట్టి డోర్స్ తీయగానే ఫ్రంట్ లైన్లో కూర్చున్నాము. నేను చూపించాను కదా మీకు సామాను, ఆ పూజా వస్తువులన్నీ కూడా తీసుకువెళ్ళి ఆ యాగం కిట్ ఏదైతే ఉందో ఆ కిట్లో సామాన్లన్నీ కూడా పిన్ కొట్టున్నాయి. వాళ్ళు యాగంలో వేయడానికి అంటే హోమం చేసినప్పుడు వేయడానికి వీలుగా ఉంటుందని అవన్నీ కూడా నేను స్టాపిల్ తీసి తర్వాత విడివిడిగా మొత్తం కూడా అన్నీ అలా ఓపెన్ చేసి పెట్టాను, ప్యాకెట్లోనే ఉంచి అలా ఓపెన్ చేసి పెట్టాను. ఇదిగో నేను తీసుకొచ్చిన సామాను, అక్కడ 54 రకాలు ఉన్నాయన్నాను కదా, అవే అన్నమాట ఈ వస్తువులు.
ఇలా చిన్న చిన్న వస్తువులు యాగానికి సంబంధించినవి పించేసి ఉన్నాయి కదా. నేను తర్వాత వాళ్ళకి ఇచ్చే ముందు అవన్నీ కొంచెం ఇలా ఓపెన్ చేసి పెట్టాను. అయితే మనం వెళ్ళగానే ఆ చుట్టుపక్కల కూర్చుంటాం కదా, అక్కడ ఇలాంటి స్టీల్ బేసిన్లు పెద్ద పెద్దవి ఇస్తారు. ఇలా మనలాగా ఇప్పుడు నేను చూపించినట్టుగా వస్తువులు మీరు ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కనుక అమ్మవారికి ఒక్క పూలు తీసుకెళ్ళినా చాలు, లేదా ఒక గాజులు తీసుకెళ్ళినా చాలు, లేదా ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళినా చాలు. ఇన్ని వస్తువులు ఉంటే కనుక ఇన్ని వస్తువులు తీసుకోవచ్చు. ఆ స్టీల్ బేసిన్ అక్కడ పెడతారు. ఆ స్టీల్ బేసిన్లో మనం తీసుకెళ్ళిన వస్తువులన్నీ కూడా అక్కడ పెడితే వాళ్ళు వచ్చి ఆ బేసిన్ని తీసుకెళ్ళి ఈ పంతులు గారి దగ్గర పెడతారనమాట. ఇదిగోండి యాగం జరుగుతుంది. వాళ్ళు చక్కగా చండీ హోమం అసలు ఎందుకు చేయించుకోవాలి, అమ్మవారిది చండీ హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రతి ఫలం మనకు వస్తుంది, ఎంత మంచి జరుగుతుంది అనేది అక్కడ చెప్తూ పంతులు గారు చక్కగా పూజ అనేది చేస్తారు. మనం తీసుకెళ్ళిన సామాన్ అంతా కూడా అందరివి ఆ బేసిన్లో అలా పక్కనే పెట్టుకుంటారు. పెట్టుకొని ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు ఆ చండీ హోమం గురించి మనకి వివరించి చెప్తున్నప్పుడు మనం తీసుకెళ్ళినవన్నీ ఇక్కడ కలుపుతారు కాబట్టి అందరివి ఆ హోమంలో ఆ మంత్రం వచ్చినప్పుడు ఆ వస్తువులు వచ్చినప్పుడు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ చండీ హోమం జరుగుతుంటే వాళ్ళు పంతులు గారు మనకి అసలు ఎందుకు చేయించుకోవాలి, అమ్మవారి రూపాలేంటి ఇవన్నీ చెప్తుంటే అసలు ఆ డైవర్ట్ అవ్వమన్నమాట. అసలు మనం అలా తీక్షణంగా వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ అసలు ఇంకెప్పుడు చేసుకుందామో ఇంకోసారి చండీ హోమం అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మన బాధలన్నీ తీరిపోయాయేమో అని అక్కడే అనిపిస్తుంది అనమాట. ఇది కేవలం అమ్మవారిది చేసుకోవాలని సంకల్ప బలం ఉంటే తప్పనిసరిగా చండీ హోమం చేయించుకోండి, ఇంటికి చాలా మంచిది. అయితే ఆ హోమం చేస్తున్నప్పుడు మన దగ్గర ఉంటుంది కదా టికెట్, ఆ టికెట్ వచ్చేసి వాళ్ళు హోమం స్టార్ట్ చేసే ముందు ఆ టికెట్ బ్యాక్ సైడ్ మన గోత్రనామాలు మన ఇంట్లో అందరి పేర్లు రాయమంటారు. అలాగే మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కూడా పేపర్ మీద రాస్తే ఆ హోమం దగ్గర స్టార్టింగ్లో మన గోత్రనామాలు పేర్లు అందరివి ఎవరైతే ఉన్నారో సామూహికంగా అందరి గోత్రనామాలు పేర్లు చదవటం మొదలు పెడతారు. పెట్టినప్పుడు వెనకాల మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆ గోత్రనామాలతో పాటు రాస్తే అది కూడా చదువుతారండి. అంతేకాకుండా హోమం అయిన తర్వాత మనకి ఆశీర్వచనం ఇస్తారు కదా, అప్పుడు కూడా మీకు ఏంటండి ప్రాబ్లం ఏంటని ఆ పంతులు గారు ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు అడుగుతారనమాట. మన సమస్య ఎందుకు, ఏంటి మన సమస్య, ఏం తగ్గాలి మనకి, అది సొంత ఇంటి కళాన అనుకోవచ్చు, వివాహం అవ్వచ్చు, గృహప్రవేశాలు అవ్వచ్చు, సొంత ఇల్లు కళ అవ్వచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు, ఏవైనా సరే మన సమస్యలు అప్పుల బాధలు తీరిపోవడం అవ్వచ్చు, ఆర్థిక వృద్ధి జరగాలనవచ్చు, కోర్టు సమస్యలు అవ్వచ్చు, ఏ ఉన్నా సరే అవి తీరిపోవాలి అని చెప్పి దండం పెట్టుకుని పంతులు గారు కూడా మన సమస్య చెప్తే వాళ్ళు ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు కూడా ఆ సమస్య పోవాలి అంటే ఆ సమస్య తొలగిపోవాలని అమ్మవారికి పూజ చేస్తారనమాట. అలాగే ఆశీర్వచనం ఇస్తున్నప్పుడు ఆడవారికి అయితే ఈ విధంగా జాకెట్ ముక్క, మగవారి అయితే కనుక అలాంటి ఉత్తరయ్యం ఒకటి కప్పుతారండి మెళ్ళో కప్పి ఈ పూజ చేయించుకున్న వాళ్ళకి ఈ విధమైన లడ్డు ప్రసాదం అనేది అమ్మవారిది మనకి పంచుతారు. ఇది కేవలం ఎవరైతే మనం చండీ హోమం 1000 రూపాయలు కట్టి ఆ పూజ కూర్చున్నామో వాళ్ళకి మాత్రమే. ఆ భార్య ఎవరైతే 2 మెంబర్స్ కూర్చుంటారో ఆ 2 మెంబర్స్లో మగవాళ్ళు ఉంటే ఇద్దరికి ఉత్తరయ్యాలు, లేదా ఆడవారు ఉంటే కనుక ఒకళ్ళకి జాకెట్ ముక్క, మగవారికి వచ్చేసి ఉత్తరయ్యం కప్పేసి ఈ లడ్డు ప్రసాదం అనేది అమ్మవారిది పంచుతారు. అలాగే ఆ యాగ హోమం ఏదైతే జరిగిందో హోమగుండం చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి మగవారిని అయితే సాష్టాంగ ప్రమాణం చేయమంటారు. ఆడవారు మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకోవచ్చు, అక్కడ అమ్మవారి విగ్రహం వినాయకుని విగ్రహం ఉంటుంది, నమస్కారం చేసుకోవచ్చు. అయితే హోమానికి కూర్చున్నప్పుడు డ్రెస్ కోడ్ కూడా ఉందండి, మగవాళ్ళు తప్పనిసరిగా పంచైతే కట్టుకోవాలి, షర్ట్ ఉంచుకోవచ్చు పైన, మగవాళ్ళైతే తప్పనిసరిగా పంచి కట్టుకోవాలి. ఆడవారు శారీ కట్టుకుంటే హోమం కాబట్టి మంచిది, లేదా డ్రెస్ వేసుకుంటే కనుక తప్పనిసరిగా చుడీదార్ వేసుకుంటే కనుక మనకి చున్నీ అయితే తప్పనిసరిగా ఉండాలి. మంచి ట్రెడిషనల్ డ్రెస్లో అయితే తప్పనిసరిగా పద్ధతిగా అయితే వెళ్ళాలి, వెళ్ళి హోమం దగ్గర కూర్చొని ఆశీర్వచనం తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేయచ్చు. మనకు ముందే అమ్మవారి దర్శనం అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ హోమం టైంకి అందుకొని, అంటే 8:30కి హోమానికి కూర్చోవాలి అంటే కనుక మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి హోమంలో కూర్చుంటే ఈ హోమం చేసుకున్న వాళ్ళకి అన్నప్రసాదం కోసం వెళ్ళిన వాళ్ళు ఫ్రీ ఉండే అన్నప్రసాదం దగ్గర ఎక్కువసేపు క్యూ నిల్చోకుండా హోమం చేయించుకున్నాము అని చెప్తే కనుక మనం ఆ ఉత్తరాలన్నీ కనబడుతుంటాయి కదా మళ్ళీ, అలా చూపు చెప్తే కనుక భోజనాల దగ్గర కూడా వెయిట్ చేయకుండా మనల్ని ముందు పంపించేస్తారనమాట ఈ హోమం చేయించుకున్న వాళ్ళకి. ఇదండి హోమం గురించి పూర్తిగా. అయితే ఈ విధమైన హోమం అనేది మా అన్న మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు చేయించుకొని చాలా మంచిది. చండీ హోమం మనం ఇంట్లో అంత ఖర్చు పెట్టి చేయించుకోలేము, ఇలా చేయించుకుంటే చాలా మంచిదని చెప్పగానే నేను మా హస్బెండ్ కూర్చొని చేయించామన్నమాట సామూహికంగానే, మేము కూడా కూర్చున్నాము. చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎవరైనా మీరు ఎటువంటి నష్టాలు కష్టాలు తొలగిపోవాలన్నా చండీ హోమం ఈ విధంగా విజయవాడలో అమ్మవారి సమక్షంలో ఆ కనకదుర్గమ్మ తల్లి సమక్షంలో ఆ కొండ మీద జరిపించుకోవడం అనేది చాలా అదృష్టం. ఆ అవకాశం విజయవాడ అమ్మవారు మనకు కలిగింది ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల. నేనే కాకుండా నాతో పాటు మీరందరూ కూడా ఇలా ఎవరైతే వీలుండి చండీ హోమం చేయించుకోవాలనుకున్న వాళ్ళో, ఇప్పటివరకు నాకు తెలియదు ఇన్ఫర్మేషను, ఇప్పుడు నా ద్వారా ఇంకో 10 మందికి తెలిసి ఆ తల్లి హోమాన్ని మీరందరూ కూడా చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని పూర్తి వివరంగా అయితే షేర్ చేశానండి. నిత్యం ఈ హోమం ఉంటుంది విజయవాడ గుళ్ళో, అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందట చేయించుకుంటే. అలాగే శ్రావణ మాసం, దసరా ఇలాంటి రోజుల్లో అమ్మవారి ప్రత్యేకమైన రోజుల్లో చేయించుకున్నా కూడా చాలా మంచిది. ఈ అవకాశం మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నా వీడియో ద్వారా ఎలా
ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలి, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా చూపించాలని నేను మీకు అందరికైతే షేర్ చేశానండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.